फ्रेंड्स वेलकम टू अवर चैनल फर्स्ट टाइम ना वीडियो चूस्तुन्नट्लयिते वीडियो नच्चिनट्लयिते वीडियो लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब अव्वंडी अंड सब्सक्राइब पक्कन उन्न बेल ऐकान क्लिक चेस्ते मीकु लेटेस्ट वीडियो एवैना नेनु अप्लोड चेसानु अनुकोंडी नोटिफिकेशन वस्तुंदी एक्चुअली टू डेज कंप्लीट क्लीनिंग आफ् द हाउस अन्नानु कदा मीरु पार्ट 1 पेट्टानु चूसारु कदा सो ई रोज रिमेनिंग वर्क चेस्तुन्नानु फैंस कानी पैन कबोर्ड्स उंटायी नाकु अंदवु अवन्नी मा हस्बेंड वीलैनप्पुडु वीकेंड क्लीन चेसेस्तारु हॉल डिवाइडर इधर स्मूथ ऐसी क्लीन ईजी बटे डिजाइन डिजाइन उदा सर्किल्स कदा सो इत प्रति दांट क्लीन चेयाली लेदे वाइट कलर मीद डस्ट मन की कनिपिस्तुंटुंदी सो माइक्रो फाइबर क्लॉथ ड्राई सरिपोतुंदी एम तड़ी चेयन अवसरं लेदु प्रति दांट इला लोपलिकि पेट्टेसि इला अंटे क्लीन अयिपोतुंदी अन्नमाट కొంచెం టైం టేకింగ్ ఇది చూడండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కంపల్సరీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఎండింగ్ నాకు అందట్లేదు మా హస్బెండ్ క్లీన్ చేయమని చెప్పాలి ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది వాటిలో కూడా డస్ట్ అంతా ఉంది సో అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను మనం ఇట్లా మైక్రో ఫైబర్ క్లాత్ కాని దేంతైనా తుడిచేటప్పుడు ఎవరీ ఒక ఐటమ్ తుడిచేశాక బయటికి వెళ్ళేసి దులుపుకొని రావాలి ఎందుకంటే డస్ట్ అనేది ఆ క్లాత్ లో అలాగే ఉంటుంది కదా సో ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను దాంట్లో ఉన్న షో పీసెస్ కూడా అదే క్లాత్ తో క్లీన్ చేసి అక్కడ పెట్టేస్తాను మనం ట్యూబ్ లైట్స్ పైన కూడా ఒకసారి ఇలా క్లాత్ అంటే క్లీన్ అయిపోతుంది డస్ట్ అంతా ఉంటుంది కదా తర్వాతా ఇది మెటల్ ది దీనికి ఏంటంటే అసలు వెట్ క్లాత్ పెట్టకూడదు ఎందుకంటే కొంచెం మనకి తెలియదు కదా సిలిం పట్టొచ్చు సో అందుకని చెప్పేసి నేను డ్రై క్లాత్ తోనే తుడుస్తున్నాను ఇది కూడా బా దుమ్ము పట్టింది ఇలా కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ లో డిప్ చేశాను ప్లెయిన్ వాటర్ ఏమ యాడ్ చేయలేదు బాగా పిండేశాను ఇవి యాక్చువల్లీ వెనీ డోర్స్ అని చెప్పాను కదా వాటర్ అసలు ఎక్కువ ఉండకూడదు అన్నమాట క్లాత్ తో వెట్ క్లాత్ తో తుడిచినప్పుడు కూడా తడి క్లాత్ తో ఏదైనా వాటర్ అనిపిస్తుంది అనుకోండి మళ్ళీ పొడి క్లాత్ తీసుకొని తుడిచేసేయాలి బట్ నేను ఎక్కువ బాగా పిండేశాను అసలు వాటర్ అనేది లేకుండా చేశాను సో డ్రై క్లాత్ అవసరం లేదు వెట్ క్లాత్ తోనే తుడిచేస్తున్నా సో డస్టింగ్ అనేది నిన్న నేను డోర్స్ కి ఇలా చూపించాను కదా డస్టింగ్ చేశాను కదా డైరెక్ట్ తుడిచేస్తున్నాను ఇన్సైడ్ అంటే డస్ట్ కనిపిస్తే క్లీన్ చేసేదాన్ని డోర్స్ ని అవుట్ సైడ్ రేర్ గా చేస్తాను సో అవుట్ సైడ్ అయితే డోర్ కి చాలానే డస్ట్ ఉన్నింది ఇలాంటివి స్టీల్ ఉన్నాయి కదా మనకి వైప్స్ ఉన్నాయి కదా డిసన్ఫెక్టింగ్ వైప్స్ వాటితో తుడిస్తే బాగా క్లీన్ గా అయిపోతాయి సో యాక్చువల్లీ చిన్న చిన్న పీసెస్ 2-3 కాటన్ క్లాత్స్ కొర్ పెట్టుకోవాలి డోర్స్ గాని విండోస్ గాని క్లీన్ చేసేటప్పుడు ఎందుకంటే విండోస్ కి డోర్స్ కి బాగా డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా సో క్లాత్ చేంజ్ చేస్తూ ఉండాలి మళ్ళీ వాటర్ లో క్లీన్ చేసుకొనొచ్చాను క్లాత్ అంతా సో అక్కడ డస్ట్ ఎక్కువనింది కదా ప్రతి డోర్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ లో ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అనేది ఉండదు మెష్ డోర్స్ వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేస్తే ఏంటంటే బాగా క్లీన్ అవుతుంది ఇన్ కేస్ వాక్యూమ్ క్లీనర్ లేదనుకోండి ఒక 2 కాటన్ క్లాత్స్ పెట్టుకొని ఫస్ట్ డ్రై క్లాత్ తో తుడిచేసేయాలన్నమాట నెట్ అంతా తర్వాత వెట్ క్లాత్ తీసుకొని బాగా వాటర్ అంతా పిండేసి వెట్ క్లాత్ తో తుడవాలి
फ्रंट साइड मेश डोर अच्छे चाल डस्ट उ सो फस्ट चीपर तो दुलपेशा मेश डोर तरवा वैक्यूम क्लीन चेस्तुन्ना विंडोज क्लीन चेयडमैते नाकु चाला कष्टम अन्नमाट बट मुंदु मा हस्बैंड क्लीन चेसेवाळ्ळु इप्पुडु आफीस वर्क एक्कुव उंटुंदि सो नेनु पेट्टुकुन्नानु యాక్చువల్లీ ఏంటంటే ఇవి ఓపెన్ చేసినప్పుడు ఆ సందులల్లో ఉన్న డస్ట్ అదంతా ఎక్కువ ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోవాలి సో టు సైడ్స్ ఇలా స్లైడింగ్ డోర్లు క్లోజ్ చేసి క్లీన్ చేసుకోవాలి ఈవెన్ క్లాత్ తో కూడా అవి ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నాను ఈ రోజు కంప్లీట్ డోర్స్ విండోస్ అన్ని క్లీన్ చేశాను బట్ షూట్ చేయడం అన్ని కుదరదు కదా కొన్ని ఓన్లీ 1 ఆర్ 2 విండోస్ చూపిస్తున్నాను చూడండి ఇట్లా గ్యాప్స్ లో చాలా ఉంటుంది ఒక క్లాత్ తీసుకొని కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను ఈవెన్ వాక్యూమ్ క్లీనర్ తో కూడా క్లీన్ చేయొచ్చు మళ్ళీ ఏంటంటే నేను చేంజ్ చేయాలి అందుకని చెప్పేసి క్లాత్ తో దుడిచేస్తున్నాను తర్వాత ఈ ఎడ్జెస్ ఇదంతా ఫ్రేమ్ ఇదంతా క్లాత్ తో నీట్ గా దుడుచుకోవాలి ఈవెన్ గ్రిల్ కూడా క్లాత్ తో దుడిచేస్తున్నాను ఇంట్లో ఉన్న మస్కిటో మెష్ అన్ని నేను వాక్యూమ్ క్లీన్ చేస్తున్నాను ఇక్కడ కూడా మెష్ డోర్స్ ఉన్నాయి సో ఇది వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ దగ్గరికి కొంచెం స్లైడ్ చేస్తూ క్లీన్ చేస్తున్నా ఇప్పుడు వైప్స్ తీసుకొని కాలిన్ తో కాని వైప్స్ తో కాని మిర్రర్ ని క్లీన్ చేస్తున్నాను డైరెక్ట్ మనం గ్లాస్ కేసుకోకుండా అంత గారిపోతుంది కదా సో ఇలా క్లాత్ కేసుకొని మైక్రోఫైబర్ క్లాత్ కి గ్లాస్ క్లీనింగ్ ఇలా చేస్తే అయిపోతుంది చూడండి ఇలాంత తుడిచాక కొంచెం ఏంటంటే లైట్ గా పొట్టు పొట్టు ఉన్నట్టు ఉంటుందన్నమాట పౌడర్ టైప్ తర్వాత ఒకటి డ్రై క్లాత్ తీసుకొని కూడా క్లీన్ చేయాలి సో ఇది వేరే క్లాత్ డ్రై క్లాత్ కాటన్ ది దీంతో మళ్ళీ క్లీన్ చేస్తున్నాను గ్లాస్ అంతా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ డెకోలము సో ఇవన్నీ నేను ఒక డ్రై క్లాత్ తో క్లీన్ చేసుకుంటున్నాను ఇది టీపాయ్ వచ్చేసి వెనీర్ది సో ఫ్లవర్ వేస్ క్లీన్ చేసుకున్నాక సో టేబుల్ కూడా క్లీన్ చేసా బట్ చాలా మరకలు ఉన్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ వెట్ క్లాత్ తీసుకొని వచ్చి క్లీన్ చేస్తున్నాను ఇది కాట్ కూడా ఫ్రేమ్ అంతా డెకోలం కాబట్టి మనం కాలిన్ తో అయినా తుడవచ్చు బట్ నేను నార్మల్ గా వెట్ క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నా ఇలాంటి ఫ్రేమ్స్ ఉన్నప్పుడు మనం అదే క్లాత్ తో వేసెస్ ఇవన్నీ క్లీన్ చేసుకొని అక్కడే పెట్టేసి అది కూడా తుడిచేస్తే సరిపోతుంది ఒక రోజులోనే చేసినా సరే ఇంకా మనం బెడ్ రెస్ట్ అన్నమాట సో అందుకని ఒక 3 డేస్ పెట్టుకోవాలి నేను ఇప్పటికైతే 2 డేస్ లో కూడా కంప్లీట్ అవలేదని చెప్పాను కదా సో మినిమం 3 డేస్ పడుతుంది చూసారు కదా ఈ విధంగా నేను క్లీన్ చేస్తాను హౌస్ ని వన్స్ ఇన్ ఏ వైల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థాంక్యూ